ఈ చంద్రయాన్ 3లో ఉన్న ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి? చంద్రయాన్ 3లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, చంద్రయాన్ 1 చంద్రయాన్ 2లో మనం ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుండి మూన్ని రీసెర్చ్ చేస్తాం. కానీ చంద్రయాన్ 3లో ల్యాండ్ అయ్యి ఇన్సైట్ అనాలిసిస్ చేస్తాం అన్నమాట. ఓహో, ఇన్సైట్ అనాలిసిస్ చేస్తాం. అక్కడ ఏం కెమికల్ కాంపోజిషన్స్ ఉన్నాయి, ఆ కెమికల్ కాంపోజిషన్స్లో ఏం ఎలిమెంటరీ ఎలిమెంట్స్ ఉన్నాయి, సపోజ్ మెగ్నీషియం, అల్యూమినియం, హీలియం, కొన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలాంటివి దొరికినాయి అనుకో, సో మనం అవి ఫ్యూయల్కి యూజ్ అవుతాయి. ఒక ఫ్యూచర్లో మనం మూన్ సెంటర్గా వేసుకొని ఇంకో గ్రహానికి పోవడానికి కూడా పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మనం 300,000 కిలోమీటర్ల ముందు పోయి పోగలుగుతున్నాం, అక్కడి నుంచి ఇంకో గ్రహానికి పోవడానికి ఈజీ అవుతుంది. సో అట్లా ఇన్సైట్ మెజర్మెంట్స్ చేస్తాం. అక్కడ వాటర్ ఏమైనా ఉన్నాయా అనేది, వాటర్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అని, ఏ రూపంలో ఉంది, ద్రవ రూపంలో ఉందా, ఘన రూపంలో ఉందా, వాయు రూపంలో ఉందా, ఎంత పర్సంటేజ్ ఉంది అక్కడ, అసలు బేసికల్గా అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అక్కడ ప్లాస్మా డెన్సిటీ ఎట్లా వేరీ అవుతుంది, ఇవన్నీ చేస్తారు. 6 పేలోడ్స్ ఉంటాయి చంద్రయాన్ 3లో, రంభ అని, ఇల్సా అని, చేస్ట్ అని. సో రంభ అనే పేలోడ్ ఒకటి ఉంటుంది, అది సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్, అది ల్యాండర్కి ఉంటుంది. ఆ రంభ అనేది అట్మాస్ఫియరిక్ స్టడీ చేస్తుంది. పేరు బాగుంది. రంభ అంటే రిమోట్ అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ ఐనోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్ స్టడీ యాక్చువల్. ఆ పేరు అట్లా రావడానికి అట్లా చేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే, అట్మాస్ఫియర్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, అక్కడ ఐనోస్ఫియర్ ఎలా ఉంది, ఆ ఐనోస్ఫియర్లో ప్లాస్మా డెన్సిటీ ఎట్లా చేంజ్ అవుతుంది. ఆ రంభాలో ప్లాస్మా డెన్సిటీ అంటే, ప్లాస్మా అంటే మనం ఇప్పుడు మనం అన్ని సటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేటివి ఐనోస్ఫియర్ నుండి అబ్జర్వ్ మనకు వస్తుంది. మనం ఇప్పుడు మనం సెల్ ఫోన్ నుండి సిగ్నల్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం అంటే, నాట్ డైరెక్ట్ ఫ్రమ్ టవర్ యాక్చువల్లీ, ఇది ఐనోస్ఫియర్కి వెళ్ళి మన దగ్గరకు వస్తుంది. ఐనోస్ఫియర్లో ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మా అంటే ఏంటంటే, ఆ ప్లాస్మాలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి అన్నమాట. సన్ రేడియేషన్ ఆ ప్లాస్మాని హిట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఆ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినప్పుడు ఏంటంటే, ఒక కండక్షన్ లేయర్ ఫామ్ అవుతుంది. ఆ కండక్షన్ లేయర్ ద్వారానే మనం ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ని మనం మాట్లాడుకుంటున్నాం. నువ్వు నేను ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నావు అంటే, ఐనోస్ఫియర్ అనే లేయర్ ఉంటుంది ఎర్త్ అట్మాస్ఫియర్లో, అక్కడికి వెళ్ళి మనకు వస్తుంది. ఓకే, మనం డైరెక్ట్ సెల్ టు సెల్ రాదు. సో అట్లాంటిది ప్లాస్మా లేయర్ అనేది అక్కడ ఉందా, ఉంటే ఎట్లా వేరీ అవుతుంది, మనం కమ్యూనికేషన్ సిస్టమ్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అనేది రంభ అనే సటిలైట్ స్టడీ చేస్తుంది. ఇంకోటి ఇల్సా అని ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్ ఫర్ సెస్మిక్ స్టడీస్, అంటే మన భూమిలో భూకంపనం వస్తుంది కదా, అలాంటి భూకంపనాలు ఏమన్నా వైబ్రేషన్స్ మూన్ సర్ఫేస్ పైన ఉన్నాయా లేవా అని చేసేస్తుంది. ఇంకొకటి చేస్ట్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ పేలోడ్ ఉంటుంది. చేస్ట్ ఏం చేస్తుందంటే, ఒక 100 mm డిస్టెన్స్ వరకు డ్రిల్ చేసి లోపలికి వెళ్ళి ఆ టెంపరేచర్ ఎలా వేరీ అవుతుందని మెజర్ చేస్తుంది. ఆ పేలోడ్ అది ల్యాండర్కి ఉంటుంది. సో 100 mm అంటే 10 cm డిస్టెన్స్ వరకు డ్రిల్ చేస్తుంది. ఆ టెంపరేచర్ అంటే ఆ వేడి ఎట్లా చేంజ్ అవుతుంది అనేది మనకు అది పరిశీలించి మనకు సిగ్నల్ పంపిస్తుంది. సో అంటే ఆ టెంపరేచర్ ఎట్లా మూన్ లోపల, అంటే ఆ కోర్ ఎట్లా ఉంది, మూన్ కోర్ ఎట్లా ఉంది, క్రస్ట్ ఎట్లా ఉంది, సర్ఫేస్ ఎట్లా ఉన్నాయని మనం ఎస్టిమేట్ చేసాం అన్నమాట. ఓకే ఓకే, అది. సో ఇవి ల్యాండర్ పేలోడ్స్. దాంతోపాటు రోవర్ అన్నాం కదా, ఆ రోవర్కి 2 ప్రధానమైన పేలోడ్స్ ఉంటాయి. ఒకటి ఆల్ఫా పార్టికల్ ఎక్సో స్పెక్ట్రోస్కోపీ అని ఉంటుంది, ఇంకోటి లిమ్స్ అని ఉంటుంది. సో లిమ్స్ అంటే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్. సో ఈ లిమ్స్ అనే ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తుందంటే, ఏం కెమికల్ కాంపోజిషన్స్ ఉన్నాయి అది 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 ప్రయాణిస్తూ రోవింగ్ చేస్తూ లేజర్ లైట్ని సర్ఫేస్ పైన పంపిస్తారు. పంపిస్తే ఏమవుతుందంటే, అది ఒక స్పెక్ట్రమ్ ఇస్తుంది, అందులో ఏమేమి కెమికల్ కాంపోజిషన్స్ ఉన్నాయంటుంది. ఇంకొక పేలోడ్ ఉంది కదా, APXS అనేది, అదేం చేస్తుందంటే ఆ కెమికల్ కాంపోజిషన్స్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయని ఇస్తుంది. సపోజ్ అల్యూమినియం కానీ, ఇప్పుడు కెమికల్ కాంపోజిషన్ అంటే సపోజ్ మీకు ధాతువులు మూలకాలు మనకు జనరల్గా అర్థం కావాలంటే, సోడియం క్లోరైడ్ అనేది ఒక కెమికల్ కాంపోజిషన్, దాంట్లో ఎలిమెంట్స్ ఏంటంటే సోడియం క్లోరైడ్. సో అట్లా కెమికల్ కాంపోజిషన్స్ని డిటెక్ట్ చేస్తుంది, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. సో అట్లా, సో అక్కడ ఉన్న మనకు అంటే ఈ ల్యాండర్ పేలోడ్స్, రోవర్ పేలోడ్స్ వల్ల మనకు వాతావరణం ఎలా ఉంది, అక్కడ ల్యాండ్ అయిన సైట్లో మనకి ఏమేమి కెమికల్ కాంపోజిషన్స్ ఉన్నాయి, కెమికల్ ఎలిమెంట్స్ ఉన్నాయనేది ఇస్తుంది. అక్కడ ఏమైనా వాటర్ సోర్సెస్ ఉన్నాయా, అక్కడ మన మనుషులు ఏమైనా జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉందా లేదా అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది.